అందరూ కూడా ఎంతమంది కలిసి వచ్చినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే తీసుకున్నారంటే వాళ్ళు ఏ విధంగా భయపడుతున్నారు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మంచి చేసేవాడు, పేద పక్షాన పోరాడేవాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈరోజు ప్రజలకి నమ్మకం ఉంది. ఈరోజు అటువంటి ప్రజలే ఈరోజు జగనన్నకి సైనికగా ఉండి ఈరోజు జగనన్నని మా అక్క జగమ్మగే రక్షిస్తాగనే ఒక నమ్మకంతో ఈరోజు జగనన్న ఇన్ని పథకాలు మీకు ఇవ్వడం జరిగింది, ఈరోజు మీకు మంచి చేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తాం మన వారంటీ వ్యవస్థ, మన వారంటీ వ్యవస్థ ఏ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళకి ఇచ్చిన 50 హౌసులు కావచ్చు, 60 హౌసులు కావచ్చు, ఆ కుటుంబాల వద్దకు వచ్చి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా వాటిని పరిష్కరించగా వాళ్ళకి రేషన్ కార్డు వస్తుందా, పింఛన్ వస్తుందా, అమ్మఒడి వస్తుందా, చేతి వస్తుందా, ఆశ్రమం వస్తుందా, ఏదైనా ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకొని వాళ్ళకి చేసి పెట్టి ఈరోజు ప్రజలు ఎక్కడికి పోకుండా ఎక్కడికే మీకు పరిపాలన ఉండే విధంగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఇవి ఇస్తే ఇంటి సగాయి ఇస్తే నచ్చదు, ఇవి కట్టిస్తే నచ్చదు, పెన్షన్ ఇస్తే నాకు నచ్చదు, చేయిస్తే నచ్చదు. ఈ విధంగా ప్రతి ఒక్క దానికి కూడా ఏదో ఒకటి మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటా అంటే నచ్చదు. ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా అతనికి కడుక్కోమంట. ఈరోజు చాలామంది మా వాలంటీర్స్ ఉదయం 5 గంటలకి ఓటర్ బాయ్ పెట్టిందంటే మీరే కలుగుతాయి. ఈరోజు చాలామంది ముసలివాళ్ళు ఉంటారు, మంచం మీద ఉంటారు, బాగాకుండా ఉంటారు, కొంతమంది విధంలో ఇంటి నుంచి బయటికి కావు. వాళ్ళందరికీ కూడా ఉదయాన్నే 5 గంటలకి తలుపు తెచ్చి పెన్షన్ ఇచ్చి అమ్మా తాతా ఇంకమ్మా ఈ పెన్షన్ వచ్చింది జగన్ పంపించాడని ఇచ్చే పరిస్థితి మనం చూస్తాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేశారు తెలుసా, కోర్టుకేసి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసి ఆ పెన్షన్ వారిని ఇవ్వకుండా మీరే చక్రవాళ్ళు తీసుకునే విధంగా ఈరోజు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి దుమ్మార్గం పని చేశారో ఒకసారి ఆలోచించడం నా దగ్గర తెలియజేస్తున్నాను. ఇటువంటి వారిని ఖండించాల్సిన అవసరంగా పెన్షన్ ఉంది. ఈరోజు తెలుగుదేశం నాయకులు మీ ఇక్కడికి వస్తే అడగండి, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎంత కూడా అడగండి, వాళ్ళు పెన్షన్ ఇంటికి తీసుకొస్తుంది. దీప్తి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘర్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు, గత 28 సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకతలు 4 జనవరి హై రిస్క్ ప్రెగ్నెన్సీ, బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడును, గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు, పీసీఓడి మరియు ఋతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడును, పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును, అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, కల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు, అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును, మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు, డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్, దీప్తి నర్సింగ్ హోమ్, మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం, నెల్లూరు.